రైట్ బుల్టన్ లో బ్రేకింగ్ చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీకి పిసిసి ప్రధాన కార్యదర్శి పదవికి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి వడ్డపల్లి సుభాష్ రెడ్డి రాజీనామా చేశారు. ఎల్లారెడ్డి కాంగ్రెస్ టికెట్ మదన్ మోహన్ కి ఇవ్వడంపై సుభాష్ రెడ్డి ఆగ్రహంతో ఉన్నారు. తన అనుచరులతో సుభాష్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో వడ్డపల్లి సుభాష్ రెడ్డి కన్నీరు కార్చారు. కార్యకర్తలని పట్టుకొని బోర్న విలపించారు. అధిష్టానం తీరుపై కార్యకర్తలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. పార్టీ మారాలని బీజేపీలో చేరాలని అనుచరులు సుభాష్ రెడ్డిపై ఒత్తిడి తెస్తున్నారు. రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్ చెప్పండి, కాంగ్రెస్ పార్టీకి పిసిసి ప్రధాన కార్యదర్శి పదవికైతే కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి సుభాష్ రెడ్డి రాజీనామా చేశారు, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? కామారెడ్డి జిల్లా ఏదైతే ఎల్లారెడ్డి లోపల గత కొన్ని సంవత్సరాల నుండి కూడా ఇక కాంగ్రెస్ పార్టీ దశాబ్ద కాలం నుండి కాంగ్రెస్ పార్టీని కాపాడుకుంటూ కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ అతని స్వాధ్యాయులు సుభాష్ రెడ్డి తన యొక్క సేవలను కొనసాగిస్తున్నారు. కానీ ఎన్ని ఈ యొక్క ఎన్నికల సమయంలో తనకు సీట్ వస్తుందని చెప్పి కూడా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మరి దానికి కూడా ఆ గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికార అధిష్టానం కూడా తప్పకుండా ఈసారి వడ్డేపల్లి సుభాష్ రెడ్డికి సీట్లు కేటాయిస్తామని చెప్పి కూడా చెప్పడము. మరి దాంతో అతను ఇంకా మరి తన కార్యక్రమం ఉధృతం చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం చూస్తే మాత్రం అక్కడ దానికి భిన్నంగా కనిపించడం, ఎందుకంటే అతనికి కాకుండా మదన్ మోహన్ రావుకు సీట్ కేటాయించడం అనేది ఒక రకంగా మనస్తాపానికి గురి కావడం అనేది జరిగింది. దాంతో అతను ఆ యొక్క తన కార్యకర్తలతో కూడా తన బాధను గోడులు వెలిగించుకుంటూ ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డ దశాబ్ద కాలం నుండి కూడా నేను ఈ కాంగ్రెస్ పార్టీ సేవల్లో మరి వారికి సేవలు అందిస్తూ కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నాను, ఆయన నాకు నన్ను కాదని చెప్పి ఎవరికి ఎక్కడికల్లో వచ్చినా ఇతను మదన్మోహన్ రావుకు సీట్ ఇవ్వడం అనేది ఇంతవరకు కరెక్ట్ కానీ సహజమైన ఆ గుణాన్ని కాంగ్రెస్ పార్టీ చూపించిందని కూడా ఆ కార్యకర్తలతో ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా మరి తన కార్యాచరణ కూడా ప్రకటించడం, ఇది ఎప్పుడైతే ఆ పిసిసి ఉపాధ్యక్ష పదవికి మరియు కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేయడంతో అక్కడ ఉన్న మరి బీజేపీ మరియు టీఆర్ఎస్ నాయకులు కూడా మరి ఏ పార్టీలో చేరుతారు వారు కూడా సంప్రదింపాలు చేసి చెప్పడం జరిగింది. కానీ అతను ఒక మా సుభాష్ రెడ్డి మాత్రం చెప్తున్నారు, నేను కొద్దిలో నాకు కొద్ది సమయం ఇవ్వండి, సమయం ఇచ్చుకొని ఎటు ఇది చేయాలి, ఇంకా ఎవరికి సపోర్ట్ చేయాలి, ఏ పార్టీలో చేరాలి, మరి నాకు ఎవరైతే నా కార్యకర్తలు ఏమంటారు అని చెప్పి వారి యొక్క అభిప్రాయం తీసుకునే తర్వాత మాత్రం నేను చెప్తానని చెప్తున్నాను. ఒక రకంగా చూస్తే మాత్రం ఏనుగు రవీంద్రరెడ్డి ఎల్లారెడ్డి లోపల బీజేపీకి సరైన క్యాండిడేట్ కూడా లేకపోవడం అనేది ఒకటి మనం చెప్పొచ్చు. దాంతో దానికి ఇది అనుగుణంగానే మరి ఇతను మరి బీజేపీలో చేస్తారని చెప్పి కూడా కొంతమంది తన కార్యకర్తలు కూడా ఒత్తిడి చేశారు. బీజేపీలో కూడా చేరాలి, ఈసారి బీజేపీ ఖచ్చితంగా ఎల్లారెడ్డి లోపల కామారెడ్డి ప్రాంతంలో కూడా గెలుస్తుంది కాబట్టి మంచి పట్టు ఉంది కాబట్టి ఈ బీజేపీలో చేస్తే గెలుస్తారని చెప్పి కూడా తన ప్రధాన అంశాలు చెప్పారు. దానికి అనుగుణంగా కూడా అతను అన్ని బేరీలు వేసుకొని ఆ బీజేపీలో చేరడానికి సిద్ధమవుతుందని చెప్పి కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. యామి రైట్, థ్యాంక్ యూ రమేష్. వాటర్ బాటిల్ ఉందా? వాటర్ బాటిల్ ఉందా? వాటర్ బాటిల్ ఉందా? వాటర్ బాటిల్ ఉందా? కాంగ్రెస్ పార్టీకి పిసిసి ప్రధాన కార్యదర్శి పదవికి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి వడ్డపల్లి సుభాష్ రెడ్డి రాజీనామా చేశారు. ఎల్లారెడ్డి కాంగ్రెస్ టికెట్ మదన్ మోహన్ కి ఇవ్వడంపై సుభాష్ రెడ్డి ఆగ్రహంతో ఉన్నారు. తన అనుచరులతో సుభాష్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో వడ్డేపల్లి సుభాష్ రెడ్డి కన్నీరు పర్యంతమయ్యారు. కార్యకర్తలని పట్టుకుని బోర్న విలపించారు. అధిష్టానం తీరుపై కార్యకర్తలతో ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. పార్టీ మారాలని బీజేపీలో చేరాలని అనుచరులు సుభాష్ రెడ్డిపై ఒత్తిడి తెస్తున్నారు. ఒక్కలాడు నా చుట్టాలు చచ్చిపోతే కూడా దక్కబోని నేను నియోజకవర్గానికే పట్టుకొని నా దాదాలని పక్కకు పెట్టిన ఏది కూడా నా ప్రాణం చేతులు ఏ ఒక్కలాడు నా చుట్టాలు చచ్చిపోతే కూడా దక్కబోని
నీరు నియోజకవర్గానికి పట్టుకొనేది నా దాదలని పక్కకు పెట్టినా ఏది కూడా రాజీనామా పచ్చ